సిరీస్ లు కాకుండా సీక్వెల్ సినిమాలు కూడా టాలీవుడ్ లో భారీగానే తెరకెక్కుతున్నాయి. అసలు స్ట్రైట్ సినిమాల కంటే సీక్వెల్ మూవీస్ కే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జనాలు. ఫస్ట్ మూవీని బీట్ చేసేలా సినిమాని ఎలా తెరకెక్కిస్తున్నారు అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. పెద్దగా బడ్జెట్ లేని చిన్న సినిమాలకు సీక్వెల్ పెద్ద రిస్క్ ఏం కాదు. ఆల్రెడీ ఫస్ట్ మూవీకి ఉన్న క్రేజ్ ని సీక్వెల్ కి కంటిన్యూ అయ్యేలా క్యూరియాసిటీ క్రియేట్ చేస్తే చాలు. కానీ పెద్ద సినిమాల పరిస్థితి అలా కాదు. ఫస్ట్ పార్ట్ని మర్చిపోయేలా దాన్ని మించి ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ పుష్ప 2 పరిస్థితి అదే. ఫస్ట్ పార్ట్ తో ఆల్ ఓవర్ ఇండియా సెన్సేషన్ క్రియేట్ చేసిన బన్నీ సుకుమార్ సెకండ్ పార్ట్ కి చాలా జాగ్రత్త పడుతున్నారు. పుష్ప 1 తర్వాత వేరే సినిమా చేయకుండా సెకండ్ పార్ట్ కే డెడికేట్ అవడంతో ఫస్ట్ పార్ట్ ఆడియన్స్ నే సెకండ్ పార్ట్ కి ఎంగేజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు బన్నీ సుకుమార్. ఇప్పుడు ఎక్కడ చూసినా సీక్వెల్ సినిమాలే కనిపిస్తున్నాయి. లాస్ట్ ఇయర్ ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయిన చిన్న సినిమా డీజే టిల్లు అట్లుంటది మనతోని అంటూ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర కోవిడ్ తర్వాత ఏ చిన్న సినిమా సాధించలేనన్ని కలెక్షన్లతో సూపర్ సక్సెస్ అందుకుంది. విమల్ కృష్ణ డైరెక్షన్ లో సిద్ధు నేహ జంటగా నటించిన డీజే టిల్లు హిలీరియస్ ఎంటర్టైనర్ గా అన్ని రకాల ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసింది. ఇంత పెద్ద హిట్ అయిన డీజే టిల్లుకి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ రిలీజ్ కి రెడీ అవుతోంది. డైరెక్టర్ హీరోయిన్ మారిన సినిమా మీద క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అంటోంది టీం. నందమూరి కళ్యాణ్ రామ్ కెరియర్ బిగ్గెస్ట్ హిట్ బింబిసారా కూడా సిరీస్ లిస్ట్ లోనే ఉంది. టైమ్ ట్రావెల్ బ్యాక్ డ్రాప్ లో వశిష్ఠ డైరెక్షన్ లో తెరకెక్కిన బింబిసారా అండర్ డాగ్ గా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దాంతో సెకండ్ పార్ట్ కి డిమాండ్ పెరిగిపోయింది. అదే స్పీడ్ లో సెకండ్ పార్ట్ ని కూడా తెరకెక్కిస్తున్నారు కళ్యాణ్ రామ్.